సాక్షిగా చెప్తున్నాను అంటాడు. అలాగని ఈ లోకంలో భగవత్ సాక్షిని ఎలాగైతే ఒకరిని నమ్మించడం కోసం పెట్టుకుంటున్నామో, ఈ లోకంలో నా ఉనికిని కూడా చాటు చెప్పుకోవాలంటే నాకంటూ ఏ ఉనికి లేదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం దీన్ని ప్యాడ్లో పెట్టి ఇలా పెట్టి ముద్ర వేస్తాం. నా వేలు ముద్ర పడింది అని అంటే అది ఎవరిది? నాది. సంతకాన్ని ఫోర్జరీ చేయొచ్చు కానీ వేలుముద్రని ఫోర్జరీ చేయొచ్చా? సంతకం మనం తయారు చేసుకుంది కానీ వేలుముద్ర పరమాత్మ తయారు చేసింది. కాబట్టి ఈ లోకంలో ఇన్ని కోట్ల మంది, ఇప్పుడు సపోజ్ ఇండియాలోనే 120 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు అనుకోండి, 120 కోట్ల మంది వేలుముద్రలు తీసుకుంటే 120 కోట్ల రకాలు ఉంటాయి. అంతేగాని ఒకే తల్లి గర్భంలో పుట్టిన ముగ్గురు పిల్లలు ఒకళ్ళే అని చెప్పి ముగ్గురికి ఒకే వేలుముద్రలు ఉండవు సుమా. చాలా చాలా దాన్ని స్క్రీన్ చేస్తూ పోతే తేడాలు కనిపించిపోతుంది. గమనించండి, తల్లి గర్భంలో ఊరిన కొడుక్కి లేకపోతే తల్లి గర్భంలో ఊరిన కూతురికే వేలుముద్రల్లో తేడాలు వచ్చేస్తాయి. అంటే ఎంత విలక్షణత ఉందో చూడు. అంటే నా ఉనికిని చాటి చెప్పుకోవడం కోసం దీన్ని ఉపయోగించుకుంటున్నాను అంటే ఇక్కడ ఒకటి ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటంటే, ఒరే పిచ్చివాడా నీకంటూ ఉనికి లేదురా, పరమాత్మ ఉనికే నీ ఉనికి అని చెప్పాడు. ఎందుకని? అంగుష్టం తత్పదం ప్రోక్తం. అంగుష్టం, ఈ బొటనవేలు అనేటువంటిది పరమాత్మ అని చెప్పింది. అర్థమైందా? ఏదైనా ఒకటి గెలిచామనుకోండి, ఒకటి సాధించామనుకోండి, ఎలా చెప్తాం చెప్పండి? అంటే ఒరే నువ్వు గెలిచింది నువ్వు సాధించింది నువ్వు కాదురా, పరమాత్మది. తర్జని అంటే ఇది, అంటే జీవుడికి సంకేతం ఇది. బాగా చూడండి, ఎందుకు దీని జీవుడు అన్నారు దీని దేవుడు అన్నారు అని అంటే, దైవము అసంగ స్వరూపము, జీవుడు సంగరూపుడు, ఎప్పుడూ సాంగత్యం, స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ముడిపడి ఉంటాడు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలతో ముడిపడి ఉంటాడు. బాగా చూడండి, అంతేకాదు వాడికి ఏంటంటే సత్వ రజస్తమో గుణాలతో ముడిపడి ఉంటాడు, అన్ని త్రిగుణాలు ద్వంద్వాలన్నిటితో మిళితమై ఉంటాడు జీవుడు, ఏది లేకుండా ఉంటాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఈ జీవుణ్ణి ఏం చెయ్యాలి అని అంటే, తయోరైక్యం తయో సంధి. ఈ జీవుణ్ణి తీసుకొచ్చి ఏం చేయాలంటే, ఏం చెయ్యక్కర్లేదు రా అబ్బాయి, దీని నుంచి విడిపడడం అని అంటే దైవంతో కలవడం మొదలెడితే ఇది విడిపోతుంది. దీని సత్వగుణాన్ని వదులుకోవాలి, తమో గుణాన్ని వదులుకోవాలి, రజోగుణాన్ని వదులుకోవాలి, జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ స్థూల దేహం సూక్ష్మ శరీరం కారణం ఇవన్నింటినీ వదులుకోవాలి. వదులుకోవడం పక్కన పెట్టేసి దేన్ని పట్టుకోవాలో పట్టుకోవడం మొదలెడితే ఇవన్నీ వదలబడతాయి. మీరు గమనించండి, ఒక చెట్టు ఎక్కుతున్నారు అనుకోండి, ఎవడన్నా కొమ్మని వదలాలని ప్రయత్నం చేస్తున్నాడా, పై కొమ్మని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడా? ప్రయత్నం దేంట్లో ఉంది వాడిది? పట్టుకునే దాంట్లో ప్రయత్నం ఉంది కానీ వదిలించుకునే దాంట్లో ప్రయత్నం లేదు. పట్టుకోవలసిన దాన్ని పట్టుకోవడం ప్రయత్నం చేస్తుంటే వదులుకోవలసిన వాటిని వాటంతట అవే వదిలిపోతుంటాయి. అలాగని ఇక్కడ వీటిని ప్రకృతిని వదులుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయొద్దు, ఎందుకని అది ప్రకృతి, వదలక్కర్లేదు, అవే వాటంతట అవే పడిపోతాయి, రాలిపోతాయి. గమనించండి, మనం ఏం చేయాలి ఇక్కడ? పట్టుకోవలసిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన సాధకుల్లో చాలా మంది ఏంటంటే, నువ్వు దాన్ని వదిలేయి, దీన్ని వదిలేయి, దీన్ని వదిలేయి, దాన్ని వదిలేయి, దాన్ని తీసేయి, దీన్ని తీసేయని వీళ్ళు మొదలెడుతుంటారు. అసలు తీలేము మనం దేన్ని. పట్టుకోవలసిన దాన్ని చెప్పడం మొదలెట్టాం అనుకోండి, అప్పుడు తీయవలసింది మెల్లమెల్లగా మనకు వదిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు నదిలో బాగా చూడండి, పడవలో ఎక్కామని, పడవలో తెడ్డు వేస్తున్నప్పుడు ఏంటవుతుందనంటే, పడవ ముందుకి కదలాలి అని అంటే నీళ్ళనిలాగా తోస్తూ పోవాలి. గమనించండి, మనం చేసే ప్రక్రియ ఏంటంటే పడవ నడపాలి, ముందుకు కదపాలంటే దాన్ని తోస్తూ పోవాలి. అలాగని ఇక్కడ కూడా మన సాధనలో మనం దేన్ని మనం పట్టుకోవాలో దాన్ని పట్టుకోవడం మొదలు పెడితే ఇవన్నీ వాటంతట వదిలిపోతుంది. ఇక్కడ బాగా చూడండి, గొప్ప అర్థం ఏంటంటే, ఈ జీవుడికి సంకేతమైనటువంటి తర్జని, బ్రహ్మకు సంకేతమైనటువంటి అంగుష్టము, ఇవి రెండు కలవడం మొదలెడితే, కలిస్తే ప్రకృతి తనంత తాను విలక్షణంగా ఉంటుంది. తయోరైక్యం తయో సంధి చిన్ముద్రా సా ప్రకీర్తిత. దీన్ని చిన్ముద్ర అంటారు. సరేనండి, ఇది బాగుంది, జీవుడు బ్రహ్మ కలిశారు కదా, ఇందులో ఇంకొక గొప్ప సూక్ష్మం దాగుంది. బాగా చూడండి, ఏమిటా సూక్ష్మం అంటే, ఇలా కలిపినప్పుడు ఇక్కడ గుండ్రనితనం వచ్చింది. అంటే ఒక సున్నా మనం రాసామనుకోండి, సున్నా గీసామనుకోండి కాగితంలో, ఈ సున్నా గీసిన తర్వాత దీనికి ఆద్యంతాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఒక గీత గీస్తే ఇగో ఇక్కడ బిగిన్ అయింది, ఇక్కడ ఎండ్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక సున్నా రౌండ్ గీసారనుకోండి, ఎక్కడ బిగినింగ్ దీనికి ఎక్కడ ఎండింగ్ చెప్పండి?
అంటే ఒక సున్నా అనేటువంటిది పూర్ణం. అంటే జీవుడు ఎప్పుడైతే పరమాత్మతో కలిశాడో వాడు పరిపూర్ణ స్వరూపమై ఉన్నాడు. బాగా చూడండి, ఇక్కడ మనకు అర్థం ఏంటంటే ఈ గుండండితనం అనేటువంటిది పరిపూర్ణ స్వరూపమై ఉన్నాడు. బాగా చూడండి, అందుకని అమ్మవారు కూడా బొట్టు పెట్టుకున్నప్పుడు గుండ్రంగా బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే అమ్మవారు గుండ్రనితనం అనేటువంటిది ఆద్యంతరహితమైనటువంటి స్థితిని సూచిస్తుంది. స్త్రీలందరూ బొట్టు పెట్టుకున్నప్పుడు ఎందుకు గుండ్రని బొట్టు పెట్టుకుంటారంటే ఆ శక్తి అన్నమాట, ఆద్యంతరహితమైనటువంటి అమ్మవారి యొక్క తత్వాన్ని ఆ గుండ్రనితనం సూచిస్తుంది ఆవిడ యొక్క బొట్టు ద్వారా. కాబట్టి ఇక్కడ కూడా చిన్ముద్ర అని అంటే సత్వరజస్తమో గుణాలకి విలక్షణుడై, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి విలక్షణుడై, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి అవస్థలకు విలక్షణుడై, అన్ని రకాల అవిద్య కామ కర్మ అనేటువంటి అస్మితాలకి విలక్షణుడై, అన్ని రకాలుగా అన్నిటి నుంచి విడిపడి వాడు శుద్ధమైనటువంటి పరమాత్మతో కలిసిన్నాడు అని అర్థం. అంతేకాదు, ఈ లోకంలో ఏదైనా చాలా బాగుందనుకోండి, దాన్ని చెప్పాలంటే ఏం చెప్తాం? బాగా చూడండి, అంటే చాలా ఎక్సలెంట్, అంటే నీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాన్ని వ్యక్తపరచడానికి ఈ చెయ్యిలా పెడతాం. అంటే ఎప్పుడైతే జీవుడు భగవంతుడితో కలిశాడో వాడికి ఏం మిగిలింది? ఇంకా ఆనంద. అందుకనే ఇక్కడ దక్షిణామూర్తి కూడా స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే, ఈ చిన్ముద్రను చెప్తున్నాడు అంటే దాని అర్థం అదే. ఎడమ చేత్తో వేదాలని ధరించున్నాడు కదా, సకల వేదాల యొక్క సారాంశం ఇదే అని చెప్పి చెప్పడం అంటే తత్ త్వం అసి అఖండార్థ బోధక వాక్యం, మహావాక్యం. ఈ చిన్ముద్రతో ఏం సూచిస్తున్నాడు ఆయన? సకల వేదాల యొక్క సారాంశం ఏంటి? ముందు వేదం ఏముంటుందంటే, ఒరే ఈ ప్రకృతి నీకు కనిపిస్తుంది కదా, కనిపించే ఈ ప్రకృతికి కారణం ఎవరు? ఒకడున్నాడు. ఎవడు వాడు? అస్థి బ్రహ్మ జగత్ కారణం, ఈ లోకానికి సృష్టికి పరమాత్మ ఒకడున్నాడు కారకుడు. సరే నువ్వెవరివి? నీ జీవుణ్ణి. ఓహో నువ్వు జీవుడివా? నీకు దేవుడికి తేడా ఏమిటి? దేవుడు కారణం, నేను కార్యం. ఓహో అలాగనా అని ఇక్కడ జీవుణ్ణి దేవుణ్ణి విచారణ చేసి చేసి వేదాలు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యహ పరః స మహేశ్వరః. ఎవడైతే నేను జీవుణ్ణి అనుకుంటూ వాడి లోకంలో తిరుగుతూ ఉన్నాడో, ఎవడైతే నేను ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఇముడి ఉన్నాను, పంచకోశాల్లో ఉన్నాను, ప్రాణమయ అన్నమయ కోశాలతో ఉన్నాననుకుని భావిస్తూ వాడు ఇమిడి ఉన్నాడో, వాడిని విలక్షణుణ్ణి చేసి వాడిని వేరు చేసి శుద్ధ చైతన్యంగా వాడికి ఎరుకపరిచి ఆ చైతన్యమే సమస్తము నిండి నిబిడీకృతమై ఉంది అని బోధపరచడమే శాస్త్రాల యొక్క సారాంశం. అంతేగాని వేదాలు మొదట్లో దేవుడు వేరు నువ్వేరు అని చెప్పి చెట్టు చివరికి వచ్చేటప్పుడు కూడా నువ్వేరు దేవుడు వేరని చెప్తే ఇంకా వేదాలని మనం ఎందుకు అధ్యయనం చేయడం? తత్ త్వం అసి, ఆ స్వరూపమే నీవై ఉన్నావు, నీవే ఆ స్వరూపమై ఉన్నావు అని చెప్పడమే మహావాక్యము. కాబట్టి ఈ చిన్ముద్ర అనంటే తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని సూచిస్తుంది. ఆ తత్వమసి ఎక్కడుంది? వేదాల సారాంశం తత్వమసి. అందుకనే దక్షిణామూర్తిని ఇప్పుడు పూర్తిగా చూస్తే పంచభూతాత్మకమైనటువంటి వాడు, ఆకాశం, వాయు, అగ్ని, నీరు, విగ్రహం మొత్తం పృథివీ తత్వం, జీవకోటి అక్కడుంది, అలాగనే సూర్యచంద్రులు కాలపురుషులు. అష్టమూర్తి భృత్ దేవ పూజనం అని రమణ మహర్షి కూడా అంటారు. అష్టాభిర్ యస్య కృష్ణం జగదపి తనుభిహి బిభ్రతో నాభిమానః, అంటే ఎనిమిది మూర్తాలతో పంచభూతాలు, కాలపురుషులకి సంకేతమైనటువంటి సూర్యచంద్రులు ఇద్దరు, జీవకోటికి సంకేతమైనటువంటి ఋషులు, అంటే మొత్తం ఎనిమిది తత్వాలతో ఈ ప్రకృతి ఉంది. అంటే జీవకోటి, కాలము, దేశము, ఈ మూడే ప్రకృతి. ఆ మూడు ఏదైతే ఎనిమిది మూర్తాలతో కనిపిస్తున్నాయో దక్షిణామూర్తిగా భావించమంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దక్షిణామూర్తి ఎక్కడో బయట లేడయ్యా, ఇదిగో నీ శరీరం కూడా పంచభూతాత్మకమైంది, కాబట్టి పంచభూతాలు దక్షిణామూర్తే. ఇది కాలంతో పుట్టింది, ఒక కాలంలో పుట్టాం కదా మనం, ఒక కాలంలో ఈ శరీరం పడిపోతుంది కదా, ఇప్పుడు నడిచేది కూడా కాలంలోనే కదా నడుస్తున్నాం, ఉదయం లేచామండి రాత్రి పడుకున్నామండి, అంటే ప్రతిదీ కూడా కాలంలో నడుస్తుంది. కాబట్టి ఇందులో కూడా కాలం ఉంది కనుక పంచభూతాలు ఇందులో ఉన్నాయి, కాలము ఇందులో ఉంది కాబట్టి ఏడు ఇందులో ఉన్నాయి. ఇక జీవుడు లోపల ఉన్నాడా? నేను నేనే స్పందించే జీవుడు, అది ఎవరు? లోపల ఉన్నాడు. కాబట్టి అష్టమూర్తములు ఎవరిప్పుడు? నువ్వే దక్షిణామూర్తి రాపించేవాడా, ఇంక వేరే నీకంటే దక్షిణామూర్తి ఎక్కడున్నాడు?
అయితేనండి నేనే దక్షిణామూర్తి, నేనే ఆ పరమాత్మ అనుకోండి, నాకు తెలియట్లేదు. అందుకనే కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మా రామం ముదిత వదనం. ఇప్పుడు ఆ దక్షిణామూర్తి అక్కడ మన అందరికీ బోధిస్తున్నాడు, రే నువ్వు నేను వేరు కాదురా, మరి ఇద్దరం ఒకటే, కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, అది తెలుసుకో. ఎలాగా చిన్ముద్రతోటి మనకు తెలియజేస్తున్నారు, నీలో ఎవరైతే నేను నేను నేనని స్పందిస్తున్నాడో జీవుడు, ఆ జీవుడే దేవుడురా. ఇలా తీసుకొస్తే నీకు అర్థమవుతుంది, ఇలా ఉంచినంత కాలం అర్థం కాదు, ఇలా తీసుకొస్తే పరిపూర్ణత చేకూరుతుంది అని చెప్పారు. అని చెప్తూ ఎక్కడ కూర్చున్నారు, ఏం చేస్తున్నారు ఈయన, ఆనంద రూపం ఆ చిన్ముద్రను చూపిస్తూ ఆనందంగా ఉన్నాడట. ఆనంద స్వరూపంగా, ఆనంద స్వరూపం ఎలా వ్యక్తమవుతుంది అంటే, ఇక్కడ ముదిత వదనం అంటే చిరుమందహాసం. ఒక మనిషికి చిరుమందహాసం వచ్చిందనుకోండి, గుర్తుపెట్టుకోండి, అంటే వాడు లోపల ఎంతో ఆనందం పొందుతున్నాడని అర్థం. చిరుమందహాసంతో ఉన్నాడంటే అర్థం ఏంటంటే లోపల ఏదో ఆవృత్తి జరుగుతుందని అర్థం. ఒక నిష్టలో ఉన్నాడు, దాని యొక్క రిఫ్లెక్షన్ ఈ స్మైల్ అనమాట. ఏంటి సింపుల్ స్మైల్, అది జస్ట్ స్మైల్. ఇట్ ఈస్ నాట్ లాఫింగ్. లాఫింగ్ అంటే నవ్వడం, చిరుమందహాసం అంటే ఏంటి స్మైల్ అనమాట, జస్ట్. ఆ చిరుమందహాస్యం అనేటువంటిది ఇట్ ఎక్స్ప్రెషస్ ద జాయ్, ఇన్నర్ జాయ్ అనమాట. లోపల ఏదో ఒక ఒక ఎక్స్టసీ, ఒక ఒక రకమైనటువంటి ఆనందం అనమాట. అదే ఇక్కడ అంటున్నారు, స్వాత్మారామం ఆనంద రూపం. ఇవి రెండు కూడా ఆ చిరుమందహాసాన్ని ముదిత వదనం అనేది చెప్తుంది. ఈ ముదిత వదనం అంటే చిరుమందహాసం అనుకున్నాం కదా, కృష్ణుడు కూడా ఒక చోట చిరుమందహాసంతో ఉన్నాడట. ఎక్కడంటే భగవద్గీతలో చెప్తాడు, ప్రహసన్నివ భారత. ప్రహసన్నివ అంటే హసనం అంటే నవ్వడం, ప్రహసనం అంటే ప్రకృష్ట హసనం అంటే చిరుమందహాసంతో అర్జునుడిని అలా చూస్తున్నాడట. అర్జునుడు కుప్పగూలి పడిపోయి ఉంటే, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేనవ అంటే, అక్కడ కృష్ణుడు చిరుమందహాసంతో చూస్తున్నాడు. అంటే అక్కడ కృష్ణుడు దైవంగా, అర్జునుడు జీవుడిగా మనకు ఒక రూపాన్ని చూపించారు. అక్కడ జీవ లక్షణాలు అర్జునుడిది, దైవ లక్షణం కృష్ణుడిది. నిజంగా ఆ సమయంలో ఏడుపు రావడం ఎవరికైనా సహజం, కానీ ఆ ఏడిచే గుణం సహజం అంటే ఎవరిది, జీవత్వానికి సంకేతం. అంతటి సమయంలో కూడా హాయిగా ఆనందంగా ఉండగలగడం దైవ లక్షణం, అది ఎవరిది కృష్ణుడిది. ప్రహసన్నివ భారత, ఇక్కడ కూడా దక్షిణామూర్తి ఎలా ఉన్నారు, ముదిత వదనం. అంటే కృష్ణుడికి శివుడికి ఎంత అభేదమో చూడండి. శివకేశవులు గీతలో కృష్ణుడు ప్రహసన్నివ భారత, దక్షిణామూర్తి శివుడైనటువంటి దక్షిణామూర్తి ముదిత వదనం. కాబట్టి ఇది దక్షిణామూర్తి యొక్క స్వరూపం. అలాంటి దక్షిణామూర్తి ఎలా ఉన్నారు అంటూ, దట్ దక్షిణామూర్తి ఈడే ఐ ప్రాస్టేట్ ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్. అటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కారాలని సమర్పిస్తున్నాను. ఎవరా దక్షిణామూర్తి? ముదిత వదనం. కింద నుంచి వెళదాం మనం, ఇప్పుడు పైనుంచి వచ్చాం, ఇప్పుడు కింద నుంచి వెళదాం, ఎక్కుదాం పైకి. ముదిత వదనం ఒక గుణం తీసుకోండి, అంటే చిరుమందహాసంతో ఉన్నవాడు. ఎలా వస్తుంది చిరుమందహాసం? స్వాత్మారామం, తన యొక్క స్వాత్మలో ఆరామం అంటే రమిస్తూ ఉన్నాడు. ఏమిటా స్వాత్మ, ఎలాంటిది ఆత్మ? ఆనంద రూపం. పైన చూడండి, సరే ఈ ఆనంద రూపాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడు? కరకలిత చిన్ముద్రం, చిన్ముద్రతో వ్యక్తపరుస్తున్నాడు. అంతేకాదు ఈయన ఎవరు? ఆచార్యేంద్రం, ఆచార్యులలో శ్రేష్ఠుడు. అయితే ఈయన ఏమిటి, ఏం చేస్తున్నాడు? మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం. ఎందుకైనా జగద్గురువు అందరి గురువుల్లో శ్రేష్ఠుడనంటే, మిగతా గురువులు మాట్లాడితే కానీ అర్థం కాదు, ఈ దక్షిణామూర్తి మాట్లాడక్కర్లేదు, మౌనంతో అర్థం చేయించగలడు. కాబట్టి గురువులందరికీ శ్రేష్ఠుడేనా? ఎలాంటి వాడు? యువానం, అఖండమైన చైతన్య స్ఫూర్తితో ప్రకాశించేవాడు. తన దగ్గరికి తనని సమీపించినటువంటి ఆ బ్రహ్మనిష్ఠులైనటువంటి ఋషులందరికీ కూడా తన సన్నిధి మాత్రం చేత మోక్షాన్ని అనుగ్రహించగలిగినటువంటి మహా గురుశ్రేష్ఠుడైనటువంటి దక్షిణామూర్తికి నా నమస్కారము. ఈ శ్లోకం మనకు ఉపనిషత్తుల్లో ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది దక్షిణామూర్తి అంటే ఏంటి. ఉపాసన చేయడానికి ఈ రూపం పెట్టుకుంటాం,
దక్షిణామూర్తికి మగ రూపం ఇచ్చి అలా పెట్టుకుంటారు. ఉపాసన కూడా దాటితే దక్షిణామూర్తి ఎవరో కాదండి, మన స్వరూపమే దక్షిణామూర్తి. అది శ్లోకంలో శంకరులు అంటారు. శంకరుల యొక్క గొప్ప విలక్షణమైనటువంటి బోధన అదే. అబ్బాయి దేవుడు జీవుడు వేరు కాదని ఆయన నిరూపణ చేస్తారు, ప్రతిపాదన చేస్తారు. ఒక ఉపనిషత్తులో మనకు ఒక కథ వస్తుంది చిన్నది. ఏంటంటే భాష్కలుడు అనే శిష్యుడు, బాధ్యుడు అనేటువంటి గురువు. ఈ భాష్కలుడు బాధ్యుడు అనేటువంటి గురువు దగ్గరికి వెళ్ళి, భాష్కలిన బాధ్వః స్పృష్టః సన్నవచనేన బ్రహ్మ ప్రోవాచ సహోవాచ అదీహి భోయితి సతూష్ణీం బభూవ తం హద్వితీయే వా తృతీయే వా వచన ఉవాచ భ్రూమః ఖలు త్వం తు న విజానాసి ఉపశాంతోయమాత్మా ఇతి. ఉపనిషత్ అంటుంది, భాష్కరుడు అనేటువంటి శిష్యుడు బాధ్యుడనే గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు పృష్ట ఈ విధంగా అడిగాడట, బ్రహ్మ ప్రోవాచ బ్రహ్మతత్వాన్ని బోధించండి. అంటే గురువుగారు దక్షిణామూర్తిలా మౌనంగా చిరుమందహాసంతో ఉన్నారట. ఇది మళ్ళీ గురువుగారు సహోవాచ అదీహి భో ఇతి మళ్ళీ అడిగాడట, గురువుగారు చెప్పండి బ్రహ్మతత్వాన్ని అన్నాడు. మళ్ళీ గురువుగారు చిరుమందహాసం ముదితవదనం ఆత్మరూపమై ఆనందంగా ఉన్నారాయన. మళ్ళీ సతూష్ణీం బభూవ తం హద్వితీయేవా తృతీయేవా వచన ఉవాచ. మళ్ళీ రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగాడు. ఎన్నిసార్లు అడిగినా గురువుగారు అలానే ఉన్నారు. ఆఖరికి నోరు విప్పారు. అయ్యా నేను చెప్పేశాను నీకు అన్నారట. ఏమిటి గురువుగారు, మీరు నోరు మూసుకుని మౌనంగా ఉన్నారు. నేను అడుగుతూ పోయాను, నాకు బ్రహ్మతత్వాన్ని చెప్పండి చెప్పండి అని. నేను ఎన్ని మూడు సార్లు అడిగినా మీరు మాట్లాడలేదు. ఆఖరికి ఇప్పుడు నోరు తెరిచి చెప్పేశానన్నారేంటి, ఏం చెప్పారు మీరు నోరు మూసుకుని మౌనంగా ఉన్నారు. ఉపశాంతోయమాత్మా, పరమాత్మతత్వం అంటే ఈ వికల్పం ఉండేది కాదు, నిర్వికల్పకమైనది. ప్రశ్న వచ్చిందనంటే వికల్పం ఉంది అని అర్థం. ప్రశ్న బయలుదేరిందనంటే అడిగేవాడు ఒకడున్నాడు, అడగబడేది ఒకటి ఉంది. అడగడం అనే క్రియ మూడు ఉన్నాయి, మూడు ఉంటే వికల్పాలు. మూడు ఎక్కడ పడిపోతాయో, ఇంకా అడిగేవాడు అడగబడేది అడిగేది అనేది మూడు ఎక్కడ పడిపోతుందో, ఈ త్రిపుటి ఈ వికల్పాలన్నీ ఎక్కడ పడిపోతున్నాయో, ఇక అడిగేవాడు అడగబడేది అడిగేది అన్నీ ఏకమై ఉందో అదే బ్రహ్మ. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదమిదిదముపాసతి. హిరణ్యకశిపుడు అడిగాడు, హరి ఇక్కడున్నాడా, హరి అక్కడున్నాడా. అందుకనే వాడు రాక్షసుడయ్యాడు. ప్రహ్లాదుడు నవ్వుతో ఒక మాట నాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచిన నందందే గలడు. ఇది అందరూ చెప్పేస్తారు పోతన భాగవతంలో కథ కింద ఓ పెద్ద, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెదకి చూచిన నందందే గలడు దానవాగ్రని కంటే ఒక తిప్పుకోకుండా చెప్పేస్తారు. అక్కడ చప్పట్లు కొట్టేస్తారు, అయిపోతుంది. ఏంది నాకు అర్థం కాదు. దీంట్లో చాలా తత్వోపదేశం దాగుంది. ఇది అర్థం కాదు. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు. వెంటనే దాని రెండింటినీ మళ్ళీ సపోర్ట్ చేస్తూ సర్వోపగతుండు అంటే ఇందు అందు అని అక్కర్లేదయ్యా, ఎందెందు వెదకి చూచిన నందందే గలడు అంటే నువ్వు ఎక్కడ చూచినా అక్కడ పరమాత్మ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు చూడబడే ప్రతిదీ కూడా పరమాత్మ స్వరూపమై ఉంది. గుర్తుపెట్టు నానా, నీకు స్తంభం కనిపిస్తుంది కానీ నాకు స్తంభ రూపంలో పరమాత్ముడే కనిపిస్తున్నాడు. నానా ఇదిగో నీకు సింహాసనం కనిపిస్తుంది కానీ నాకు సింహాసనం రూపంలో పరమాత్ముడే కనిపిస్తున్నాడు. నానా నీకు ఇదిగో స్త్రీ కనిపిస్తుంది, నాకు స్త్రీ రూపంలో పరమాత్ముడు కనిపిస్తున్నాడు. నానా నీకు పురుషుడు కనిపిస్తున్నాడు, నాకు పురుషుడి రూపంలో పరమాత్ముడు కనిపిస్తున్నాడు. ఎందుకు? సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. పరమాత్ముడికంటూ ఒక రూపం లేదు కనుక ఈ ప్రపంచంలో ఉన్న సమస్త నామరూపాలకి వాడే అధిష్టానం కనుక ప్రతి నామరూపంతో వాడే ప్రకాశం పొందుతున్నాడు, వాడే ప్రకాశిస్తున్నాడు.
ఏ నామరూపాన్ని ముట్టుకున్నా. బాగా చూడండి, సముద్రంలో వచ్చే లక్షల కోట్ల అలల్లో ఏ అలని ముట్టుకున్నా మీకు తగిలేదేమిటి? నీరే. అలాగని ప్రకృతిలో ఎన్ని లక్షల కోటాను కోట్ల రూపాలున్నా అన్ని రూపాలలో స్వరూపమై ఉన్నటువంటిది ఏమిటి? పరమాత్ముడే. గుర్తుపెట్టుకోండి, మనం రూపం వరకే వెళుతున్నాం, స్వరూపాన్ని వదిలేస్తున్నాం. పదార్థం దాకా వెళుతున్నాం, యథార్థాన్ని విడిచిపెడుతున్నాం. వస్తువుల దగ్గరికే వెళుతున్నాం, వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నాం. ఇక్కడ శాస్త్రం అంటుంది, యథార్థపు భావాన్ని ఆవిష్కరిస్తుంది, వాస్తవిక కోణాన్ని మన ముందుంచుతుంది, స్వరూప చింతనను చేయమంటుంది. ఎప్పుడైతే ఆ దృష్టికి వెళ్ళామో, ఆ చింతనలో మనం స్థిరపడ్డామో, మనకు కనిపించే ఏ రూపం కంటికి కనిపించినా మనసుకి మటుకు ఏమనిపిస్తుంది? స్వరూపమే. ఎలాగా? ఇది బంగారు ఉంగరం. బాగా చూడండి, కంటికి ఉంగరం కనిపిస్తుంది, మనసుకి బంగారం కనిపిస్తుంది. బాగా చూడండి, కంటికి ఏమో ఉంగరం కనిపిస్తుంది కానీ మనస్సులో ఏం మెదులుతుంటుంది? బంగారం. దాని విలువ ఇప్పుడు ఎంత? ఇప్పుడు కేడిఎమ్మా లేకపోతే కీడిఎమ్మా, ఏమిటిది? 96 ఏంటిది? 91.6 91.6 ఓకే. ఏదో ఒకటి చూడండి, వెంటనే రెస్పాన్స్ ఎలా ఉంది. ఇంకా మిగతా అడగండి. మౌన వ్యాఖ్య, ఇది అడగంగానే వ్యాఖ్యానం, మౌనం పోతుంది అనమాట. చూడండి 916 అనమాట. కంటికేమో వస్తువు కనిపిస్తుంది కానీ మనస్సుకి వాస్తవం, దీని యొక్క కారణం కనిపిస్తుంది. అలాగని ఇక్కడ జ్ఞానికి కూడా కంటికి రూపం కనపడవచ్చు కానీ లోపల బుద్ధికి మటుకు స్వరూపమే ప్రతీతమవుతుంది. నామరూపాలు ప్రధానం కాదు, స్వరూపమే ప్రధానమవుతుంది. అక్కడ ప్రహ్లాదుడు కూడా వాళ్ళ నాన్నకు అదే బోధించాడు, నాన్న అంతటా ఉన్న పరమాత్ముణ్ణి ఇక్కడ వెతకక్కర్లేదు, అక్కడ వెతకక్కర్లేదు. ఎవడైతే నీ లోపల ఒక్కసారి కళ్ళు మూసుకుని హరి ఎక్కడున్నాడు అనే మాట ఎక్కడి నుంచి పుట్టిందో ఒక్కసారి చూడు. లోపల ఎక్కడి నుంచి హరి ఎక్కడున్నాడు అని పుట్టిందో బాగా చూడు. ఎక్కడున్నాడని ప్రశ్న పుట్టినటువంటి ప్రదేశమే పరమాత్మ. వాడు లేకపోతే ఆ ప్రశ్నే పుట్టదయ్యా పిచ్చివాడ. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు ఆది మధ్యాంతరహితుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు. ఆ శ్లోకానికి భాగవతంలో ఆ శ్లోకం అనుసంధానం చేయాలి. ఒక్కసారి నాన్న కళ్ళు మూసుకుని అక్కడెక్కడ వెతకక్కర్లేదు, అంతటా ఉన్నప్పుడు నీలో కూడా ఉన్నాడనే కదా, ఒక్కసారి ఆలోచించు ఎక్కడి నుంచి ఆ ప్రశ్న పుట్టిందో. పరమ హరి ఎక్కడున్నాడు అని ప్రశ్న లోపల ఎవరు వేస్తున్నారో వాణ్ణి పట్టుకుంటే వాడే హరి. ఎందుకు? అందరికీ శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ. అందరిలో మిగిలేది ఆ ఆత్మ, అంతరాత్మ స్వరూపమే ఆ పరమాత్మ. ఆత్మ కంటే భిన్నం కాదు పరమాత్మ. గ్రహిస్తే పరమాత్మ, గ్రహించకుంటే జీవాత్మ అంతే. అజ్ఞానంతో ఉండే జీవాత్మ జ్ఞప్తి స్వరూపమే ప్రకాశిస్తున్నప్పుడు పరమాత్మ అంతే. కాబట్టి ఇక్కడ కూడా గురువు గారు అంటారు, అబ్బాయి ఉపశాంతో యమాత్మా. నీకు చెప్పా నేను, నువ్వు ప్రశ్నలు వేస్తూ ఉన్నావు చూసావా, నేను నీకేం ప్రకటించాను? శాంతత్వాన్ని, నిర్వికల్పక స్థితిని నేను చూపించాను. అబ్బాయి ప్రశ్నలు వేసే నీలో పరమాత్మ స్వరూపాన్ని గుర్తించడం కష్టం, ప్రశ్నలన్నీ అణిగిపోయి ప్రష్టు స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని పట్టుకున్న నాలో ఏ వికల్పాలు లేవు. కాబట్టి ఇప్పుడు నేనున్నటువంటి ఆ నిర్వికల్పక స్థితే పరమాత్మ అని నీకు చూపించాలి, నువ్వు గ్రహించలేకపోయావు. అక్కడ నుంచి ఇంకా వ్యాఖ్యానం మొదలవుతుంది, ఎందుకు ఈ వికల్పం పుట్టింది అని ప్రశ్న వేస్తాడు. వికల్పం మనోజన్యం, మనస్సులో ఎందుకు ఈ వికల్పం పుట్టాలి? అజ్ఞానవశాత్. అజ్ఞానం ఎందుకు వచ్చింది? అనాది మాయయా సుప్తః యదా జీవః ప్రబుద్ధ్యతే. అజ్ఞానం ఎందుకు వచ్చిందో అని మటుకు అడక్కు, అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయి. ఎందుకు అని అంటే అజ్ఞానం ఎందుకు వచ్చిందని ఎందుకు అడుగుతాం మనం? ఇప్పుడు మీకు అజ్ఞానం, మీకు పార్సీ లాంగ్వేజ్ వచ్చా? పార్సీ భాష రాదండి. అంటే పార్సీ భాష అజ్ఞానం ఉంది. ఎప్పటి నుంచి ఉంది మీకు? ఏమోనండి ఎప్పటి నుంచో. అసలు ఎందుకు ఉంది అంటే అది ఏంటి బాబు ఎందుకు ఉంది? ఉందంతే. పార్సీ అని భాష బయట ఒకటి ఉంది కనుక అది నాకు తెలియదు కనుక అజ్ఞానం ఉంటుంది. అసలు పార్సీ భాషే లేదనుకోండి, మీరు అడిగే అడుగురు నాలో అజ్ఞానమూ లేదు.
అజ్ఞానం ఎందుకు ఉందని అంటే ఇంక దానికి ప్రశ్న లేదు. అజ్ఞానం ఉండడానికి కారణం ఏమిటో లేదు. అజ్ఞానం లేకుండా ఉండడానికి కారణం ఏంటి? జ్ఞానం ఉందని చెప్పుకోవాలి. అజ్ఞానం ఉండడానికి ఏం కారణం లేదు, జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం ఉండడానికి కారణం, అంతే, నథింగ్ ఎల్స్. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పొందాలి. అయితే ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి? ఆత్మవారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఆ జ్ఞానాన్ని పొందాలంటే ఆత్మజ్ఞానాన్ని ఇదిగో శ్రవణం చేయి అని ఆ గురువుగారు శాస్త్రం మొదలు పెడతారు. అది ఉపనిషత్తు.